ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ కన్నతండిలా చూసుకోవాల్సిన మామ కోడలిపై కన్నేశాడు కోరిక తీర్చాలని వేధించాడు కాదన్నందుకు కాటికి పంపించాడు కిరాతకంగా మొక్కజొన్న తోట మధ్యలో బండరాయితో కొట్టి అంతబొందించాడు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో జరిగింది ఈ దారుణ హత్య సంచలనం రేపుతోంది అది నాగటూరు గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న మొక్కజొన్న తోటలో కంకులను శిరీష అనే వివాహిత ఏర్తోంది అక్కడే మామ గొల్లకురుమన్న కూడా ఉన్నాడు కోడలనే మాట మర్చిపోయి ఆమెను అనుభవించాలని అనుకున్నాడు వేధించాడు బలవంతం చేశాడు కామంతో రగిలిపోయి కనికరించకుండా అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు మామ చేసిన పనికి శిరీష ఎదురు తిరిగింది బుద్ధి లేదా అంటూ తిట్టిపోసిందే దీంతో తీవ్ర ఆగ్రహానికి గురై శిరీషను బండరాయితో కొట్టి చంపేశాడు ముఖాన్ని నుజ్జునుజ్జు చేసి పారిపోయాడు శిరీష ఇద్దరి చిన్నపిల్లల తల్లి ఇప్పుడు వారు తల్లి లేని పిల్లలయ్యారు అమ్మా అంటూ ఏడుస్తున్నారు మరోవైపు శిరీష మరణం గ్రామంలో విషాదాన్ని నింపేదే మృతదేహాన్ని చూసేందుకు గ్రామంలోని ప్రజలు బారులు తీరారు సంఘటన స్థలానికి చేరుకున్న నందికొట్కూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఇటీవల కాలంలో మానవ సంబంధాలకు బంధాలకు విలువ లేకుండా పోయింది చిన్న పెద్ద అనే తేడా లేకుండా కొందరు మగాళ్ళు మృగాలుగా మారి మహిళలపై రాక్షసులు పడిపోతున్నారు నిరాకరిస్తే ప్రాణాలు తీసేస్తున్నారు ఇలా ఎన్నో హత్యలు చోటు చేసుకుంటున్నాయి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి పిల్లలు అనాథలుగా మారి దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నారు అందుకే కదా అందుకే కదా మీ బాబే చెప్పయా మీ మీ బాబే చెప్పు మీ బాధ చెప్పు